వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి సీనియర్ సెలబ్రిటీలు సోషల్ మెసేజ్లు ఇవ్వమంటే గొక్కదిప్పుకోకుండా స్పీచ్లు ఇస్తారు రైతు వేషం వేసి లెక్చర్ ఇమ్మంటే రైతును మించిన నిర్వేదాన్ని ప్రదర్శిస్తారు కద్దర్లో కన్నీటి సీను చూపిస్తారు రైతుకు జరిగిన అన్యాయాన్ని లుంగి మడిచి నిగ్గదీసి అడుగుతారు ఒక రకంగా చెప్పాలంటే రైతునే మించిపోతారు అయితే ఇవన్నీ రీల్ వేషాలే రియల్ లైఫ్లోకి వచ్చేసరికి రైతుకు వచ్చిన కష్టం గురించి ఒక్క కథానాయకుడు కూడా మాట్లాడు మేము రీల్ హీరోలను మాత్రమే రియల్ హీరోలను కామంటూ కామ్ గా తప్పించుకుంటారు రైతు పోరాటంపై స్పందించడానికి ముందుకు రాని మన హీరో బాబుల గురించి నేటి స్పెషల్ ఫోకస్ దేశవ్యాప్తంగా రైతు చట్టంపై జరుగుతున్న రైతు నిరసనలపై అన్ని వర్గాల వారు స్పందిస్తున్నారు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అయితే ఈ విషయంపై మన రియల్ హీరోలు కెమెరా ముందుకొచ్చి రైతుల గురించి ఓ రెండు మూడు డైలాగులు చెప్పమంటే రైతే రాజు క్రేజ్ అంటూ తెగ పడేస్తారు మన హీరోలు దేశానికి వెన్నెముక రైతే అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు అదే రైతులకు కష్టం వస్తే మాత్రం కనీసం చిన్నపాటి ట్వీట్ కూడా చేయరు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతు దగ్గరకు వెళ్లకపోయినా పర్వాలేదు కనీసం నాలుగు మాటలతో అయినా అండగా నిలబడితే అదే పదివేలు కానీ ఇప్పుడున్న ఫీల్డ్ నుంచి మెజారిటీ బ్యాచ్ నోరెత్తి మాట్లాడితే ఒట్టు మేం ఏం చేసినా ఎన్ని వేషాలు వేసినా జస్ట్ సినిమాల్లోనే అంటున్నారు సినిమా వాళ్లలో మెజారిటీ బ్యాచ్ రైతు కథలతో సూపర్ హిట్లు కొట్టిన వారే అలా కొట్టి తమ రేంజ్ తో పాటు రెమ్యూడరేషన్ పెంచుకున్నారు అయితే అలా ఎంతో ఇచ్చిన రైతు కోసం స్పందించడానికి వీళ్లకు మనసు రావడం లేదు ఏమన్నా అంటి మాత్రం తప్పించుకు తిరగడానికి రకరకాల వంకలు పెడతారు రైతు పోరాటాలపై రియాక్ట్ అవ్వకుండా తప్పించుకు తిరుగుతారు శీతాకాలంలో రోజుల తరబడి ఢిల్లీలో వ్యవసాయం చట్టం ను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటాన్ని వెండితెర హీరోలు అస్సలు గుర్తించడం లేదు అదేదో పంజాబ్ హర్యానా వాళ్లకే అన్నట్టుగా చూస్తున్నారు నిజానికి రైతు చట్టం చేసింది కేవలం ఒకటి రెండు రాష్ట్రాల కోసం కాదు రేపన్న రోజు దాని ప్రభావం మన రాష్ట్రాలపై కూడా పడ్డప్పుడు స్పందిస్తారేమో ఒకవేళ అప్పుడు స్పందించినా ఈ స్థాయి ఉద్యమం ఉంటుందని గ్యారంటీ ఏముంది అయినా నీరు మీరంటూ రియాక్ట్ అయ్యే చిరంజీవి రైతుల ఆందోళనలో మేము సైతం ఎందుకు అనలేకపోతున్నాడు ఇదే విషయంపై మేధావులు డైరెక్ట్ గానే పరిశ్రమను క్వశ్చన్ చేస్తున్నారు వెండి తెరపై రైతాంగ పోరాటాల నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో హీరోలు దర్శకులు కాస్త డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు నీతి వాక్యాలు వేమన శతకాలు వేసి రైతు ఎందుకు గొప్పవాడో చెబుతారు మరి ఆ శ్రీరంగ నీతులు రియల్ వ్యవసాయ నేపథ్యంలో సినిమా తెరకెక్కితే రైతుల గోడలపై మేకర్స్ అందరూ మాట్లాడేవారే ప్రతి ఒక్కరూ లెక్చర్ దంచేవారే గ్రామాలు పొలాలు అంటే తమకు ఎంత మమకారమో దృశ్య రూపంలో ఎమోషనల్ బాండింగ్తో చూపించేవారే రైతులు ఇంతలా వర్ణిస్తూ ఫ్రేముల నిండా వాసనలు వర్ణిస్తూ పల్లె జీవితాలను తెరపై ఆవిష్కరించే మన దర్శక దిగ్గజాలు అదే రైతుకు కష్టం వచ్చినప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు మాట్లాడితే ఏదో అయిపోతుందని భయమా లేక మాట్లాడితే మాకు కొత్తగా వచ్చేదేముందని లౌక్యమో అర్థం కాదు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరు హీరోలు రైతాంగ పోరాటాల గురించి మంచి కథ దొరికితే కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవడానికి ముందుకు దూకేవారే అదే కథ మన కళ్ల ముందే కనిపిస్తే మాత్రం ముందుకు వచ్చి మద్దతు ఇవ్వకుండా ముడుచుకు కూర్చుంటున్నారు ఇదెక్కడి చోద్యం అంటే వీరి పేజీల పేజీల డైలాగులు పౌరుషాలు ఎథిక్స్ అన్ని సినిమా వరకైనా భీష్మ సినిమాలో నితిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ రైతుల గురించి అన్నేసి మాటలు మాట్లాడాడు మరి రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఒక్క మాట అంటే ఒక్క పలుకు పలకడే ఎప్పటిలాగానే మాట్లాడటానికి డైలాగ్లు నోట్ల నుంచి ఉడిపడటం లేదా తెలుగు సినిమాలలో ఎందరో దర్శకులున్నారు వారిలో పాతతరం దర్శకులు రైతు సమస్యలను తమ సినిమాలలో ఎంతో భావోద్వేగంతో చూపించారు అలాంటి సినిమాలు చూపించడంలో ఈ తరం ఫిలిమ్స్ ఆర్ నారాయణమూర్తి లాంటి వారు తీసుకున్నారు ఇప్పుడున్న దర్శకులలో ఆర్ నారాయణమూర్తి మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతాంగ పోరాటాలను కార్మికుల హక్కులపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు విప్లవ భావాలలో తాను నమ్ముకున్న ఎథిక్స్ ను ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు దేశమంతా ఉద్యమం జరుగుతున్నా ఒక్క హీరో స్పందించడం లేదు కనీసం ట్వీట్ కూడా చేయడం లేదు బీటౌన్ కోలీవుడ్ లో సెక్షన్ ఆర్టిస్టులు మాత్రమే రైతు ఉద్యమానికి సానుకూలంగా స్పందిస్తున్నారు ట్వీట్లు లేఖలు రాస్తున్నారు ధైర్యం మన హీరో ఎందుకు ఉండడం లేదు అన్నం పెట్టే రైతు ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే అలాంటి రైతుకు ఈ టైంలో మద్దతు ఇచ్చి బాసటగా నిలుస్తారనుకున్న మన తెలుగు హీరోలు అసలు ఉలుకు పలుకు లేకుండా మాది కాదన్నట్లుగా ఉన్నారు అదే బాలీవుడ్ కోలీవుడ్లకు వచ్చేసరికి కొందరు రైతుల పక్షాన నిలుస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఓ సెక్షన్ ఆడియన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు ప్రియాంక చోప్రా సోనం కపూర్ ప్రీతి జింతా సోను సూద్ రితేష్ దేశ్ముఖ్ పరిణితి చోప్రాలు కనీసం ట్విట్టర్ రూపంలో అయినా స్పందిస్తున్నారు కోలీవుడ్ హీరోలలో కమల్ హాసన్ వెంటనే రియాక్ట్ అయ్యాడు తమ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పాడు అలాగే హీరో కార్తీ అయితే ఏకంగా కేంద్రానికే లేఖ రాశాడు రైతులకు మద్దతుగా నిలిచాడు ఇప్పటికే చిన్నబాబు సినిమాతో రైతుగా నటించిన కార్తీ ఇప్పుడు నిజమైన రైతుగా మారి రైతు చట్టానికి వ్యతిరేకంగా గళం తిప్పడం చెప్పుకోవాల్సిన విషయం బాలీవుడ్ మహిళా మణులు కూడా స్పందిస్తున్నారు కాలీవుడ్ లో టాప్ హీరోల నుంచి చోటా హీరోలు మాట్లాడుతున్నారు నటి సోనం కపూర్ రైతులను మానవ నాగరికత వ్యవస్థాపకులు అని పిలిచారు నటి ప్రియాంక చోప్రా వారి సమస్యలను తరువాత కంటే త్వరగా పరిష్కరించాలని అన్నారు ప్రీతి జంటా తన గుండె నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల వద్దకు వెళుతుందని రైతులను మట్టి సైనికులు అని పిలిచింది ఇక రితేష్ దేశ్ముఖ్ ఒక ట్వీట్ లో మీరు ఈ రోజు తింటే ఒక రైతుకు కృతజ్ఞతలు చెప్పండి మన దేశంలోని ప్రతి రైతుకు సంఘీభావం తెలుపుతున్నాను అంటూనే జై కిసాన్ అన్నాడు సినిమాలోనే కాదు ప్రెస్ మీట్స్ ఈవెంట్స్ డిజిటల్ ఇంటర్వ్యూస్లోనూ మన దర్శకులు హీరోలు రచయితలు అన్నం పెట్టే రైతున్నకు ఎంత కష్టం వచ్చిందంటూ ఎక్కడలేని సానుభూతి చూపిస్తారు మరి అదే రైతుకు ఇంత కష్టం నిజంగా వచ్చినప్పుడు అప్పటివరకు గలమెత్తిన కవులు ఇప్పుడెందుకు కామైపోయారు రైతుల గురించి గుండెలు బాదుకునేవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు తమకు అన్యాయం జరిగింది తమకు మద్దతు తెలపండి అంటూ నెత్తి నోరు మొత్తుకుంటూ ఉంటే మాత్రం కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్న ఈ సినీ సెలబ్రిటీలను ఏమనాలి చెప్పండి వ్యవసాయ చట్టం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ రంగాన్ని నష్టపరిచేలా ఉందని రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు దీనిపై తెలుగు హీరోలు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఇదే రైతు మద్దతుదారులకు అస్సలు నచ్చటం లేదు మిర్చితో గ్రామం పగలు వ్యవసాయం అంటూ పొలాలు పట్టుకు తిరిగిన ప్రభాస్ కు ఇప్పుడు దేశ జరుగుతున్న నిరసనలు అస్సలు కనిపించడం లేదు తన సినిమా తన ఫూడ్ తప్ప ప్రభాస్ కు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు రైతు కథతో హిట్ కొట్టిన మరో హీరో మహేష్ బాబు పదరా పదరా అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో వీకెండ్ ఫార్మింగ్ చేయించాడు మహర్షి మహేష్ బాబు పొలంలోకి దిగి నాట్లు వేస్తే ఇంతవరకు పొలంలోకి అడుగుపెట్టని వాళ్లు కూడా నాట్లు వేసి రైతుగా ఫీల్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ వ్యూస్ వచ్చిన హ్యాష్ ట్యాగ్ గా మహర్షిని నిలిపారు జనాలు రైతు కదా మహర్షిని హిట్ చేస్తే ఆ మహర్షి మాత్రం రైతు గురించి మర్చిపోయాడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మహేష్ కు తన ఫ్యామిలీ పిల్లలే తప్ప రైతులు కనిపించడం లేదంటూ పడిపోతున్నాయి ప్రతిదీ బిజినెస్ అనే మాట సినిమా వాళ్లకు కరెక్ట్ గా యాప్ అవుతుంది అనుకుంటా అందుకే కాబోలు సినిమాలలో చూపించిన రైతు కన్నీరు రైతు కష్టాలు తమకు సినిమా వ్యాపారానికే తప్ప పది మంది రైతుల మేలు కోసం కాదన్నట్లుగా ఉంది ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు పెట్టే మన సినీ ప్రముఖులు అంత ఎత్తున జరుగుతున్న రైతుల పోరాటాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని నెట్టింట్లో కమెంట్స్ మీద కమెంట్స్ పడిపోతున్నాయి ప్రకాష్ రాజ్ ఈ ఇష్యూపై ట్వీట్ చేశారు తాను కూడా ఓ రైతుగా ఎన్నో సినిమాలలో తన వర్షన్ వినిపించాడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పలు విషయాల్లో డిబేట్ చేస్తున్న ఈ విలక్షణ నటుడు రేపో మాపో ఢిల్లీ వెళ్లి మద్దతు తెలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు రైతు బ్యాక్డ్రాప్ తో వచ్చిన అక్కినేని ఫ్యామిలీ ఉద్యమిస్తున్న రైతులకు ఏమైనా మద్దతు తెలుపుతుందా అంటే అదీ లేదా నాగార్జున సైడ్ నుంచి రైతులకు పాజిటివ్ గా ఏమైనా ట్వీట్ వస్తుందేమోనని చూశారు బట్ నో యూస్ అందులోనూ ఆయనకు ఈ మధ్యన కార్పొరేట్ కంపెనీ యాపిల్ సర్వీస్ల గురించి మాట్లాడడానికి టైం సరిపోవడం లేదు అలాంటి ఈ చిన్న కార్పొరేట్లు రైతుల మధ్య జరిగే రైతు చట్టం గురించి ఏం మాట్లాడతారు చెప్పండి ఇక జూనియర్ ఎన్టీఆర్ నరసింహలు సినిమాలో గుక్క తిప్పకుండా అనర్గళంగా చెప్పిన డైలాగ్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి రైతులు వారి కష్టాలపై ఈ సినిమాలో తారక్ సమర శంఖమే పూరించాడు ఈ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్ ఓ రేంజ్లో పడ్డాయి మరి ఆ రోజు రియల్ లైఫ్లో రైతులకు కష్టమొస్తే తెరపై ఆ స్థాయిలో మాట్లాడిన ఇదే యంగ్ టైగర్ ఇప్పుడు రియల్ లైఫ్ లో అదే రైతులకు బాధ వచ్చినప్పుడు ఆఫ్ స్క్రీన్లో అంతలో కొంతైనా ఎందుకు మాట్లాడటం లేదు ఏం తనదాకా వస్తే గానీ రియాక్ట్ కాకూడదనుకుంటున్నాడా అని సోషల్ మీడియా జనాలు క్వశ్చన్ చేస్తున్నారు చెప్పుకోవడానికి అందరూ టాప్ హీరోలే కానీ ఏం చేస్తాం మినిమం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా పోతుందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఫామ్ హౌస్లలోనూ సినిమాలలోనూ లెక్చర్లు దంచేస్తే హీరోలు అయిపోరు రియల్ లైఫ్లోకి వచ్చి కనీసం మద్దతు తెలిపితే కొంతలో కొంతైనా హీరోలనిపించుకుంటారు టాప్ హీరో బాలయ్య అయితే రైతులంటే చాలా రెస్పెక్ట్ అంటాడు ఏకంగా వాళ్ల కోసం కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సినిమా తీయాలనుకున్నాడు అందులో ఇంపార్టెంట్ రోల్ కోసం అమితాబ్ ను బాలయ్య కలిసినా ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు రూలర్ మూవీలో రైతు గురించి అదిరిపోయే డైలాగ్ చెప్పిన బాలయ్య రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి వారికి అండగా నిలవలేకపోయాడు ఇంకా నయం బాలయ్యాబు రైతు సినిమా చేయకపోవడమే మంచిదైంది చేస్తే లాక్కోలేక పీకోలేక దిబిడయ్యేవాడేమో సెల్ సెల్ఫోన్లు లేకుండా మనం ఉండగలం కానీ దాన్ని కనిపెట్టినవాడు పెద్ద కోటీశ్వరుడు దాన్ని తయారు చేసేవాడు అలాగే మనం తాగుతున్నామే ముందు అది లేకుండా కూడా ఎవరైనా బ్రతకగలరు కానీ దాన్ని తయారు చేసేవాడు పెద్ద కోటీశ్వరుడు మన కాలుస్తామే సిగరెట్లు బీడీలు ఇవి లేకుండా కూడా బ్రతకగలము అవి కనిపి అవి తయారు చేసేవాడు కూడా పెద్ద కోటీశ్వరుడు కానీ మనం తింటున్నామే అన్నాం అది లేకుండా మనం బ్రతకగలమా బతకలేం కదా మరి అటువంటి రైతులు మన దేశంలో భిక్షకాళ్ళ బతుకుతున్నారు అని అద్భుతమైన అంటే నాకు రైతు మీద సినిమా తీయాలన్న కోరిక ఎప్పుడు ఉండేది రైతు కష్టాలు పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు ఫామ్ హౌస్ లోని రెండు ఎకరాల్లో వరి పండించే పవన్ ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంకు సపోర్ట్ చేయలేకపోతున్నాడా రైతుల బాగోగులు కోరుకునే పవన్ నుంచి మద్దతు లేకపోవడం ఫ్యాన్స్ కు కూడా షాకే ఉన్న కమిట్మెంట్స్ తోనే పవన్ ఇలా చేస్తున్నాడనే వారు ఉన్నారు సినిమాలు మానేసి ఒక రెండు వేల ఒకటిలో ఒక సంవత్సరం పాటు అదే చేశాను అంటే మట్టిలో మట్టి శక్తిని అవగాహన చేసుకోవడానికి రైతు అంటే ఒక కవి చెప్తాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు అని చెప్పి కడుపు నింపేవాడు రైతు అంత గొప్ప రైతు ఈ రోజు మన కన్నీళ్లు పెట్టి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది గిట్టుబాటు ధర లేదని చెప్పాల్సిన అవసరం ఏముంది అది ప్రభుత్వాల బాధ్యత కాదా అధికారుల బాధ్యత కాదా దీనికోసం చెప్పాలా రోడ్ల మీదకి రావాలా అన్నం పండించే రైతుకి మనం అండగా ఉండకపోతే అండగా ఉంటాం అన్నమే లేకపోతే ఇంకేమి అలాంటి రైతులకు అండగా లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సీనియర్ హీరోలు సైతం రైతుల విషయంలో తమ కేదీ పట్టనట్టు ఉన్నారు తెరపైన రైతుల గురించి చెప్పమంటే ఎక్కడ లేని ఎమోషన్ తో తో గూస్ బస్ వచ్చేలా జీవిస్తారు నిజ జీవితంలో మాత్రం రైతు అనే మాట ఎత్తడానికే మనసు రావడం లేదు నెట్లో ట్రోలింగ్ కూడా వీళ్ల మనసు మార్చడం లేదు పెద్ద హీరోలకు రాజకీయ పార్టీలు ప్రముఖ వ్యక్తులతో ఉండడంతో రైతు బంధుకు సపోర్ట్ చేయలేదనుకుంటే యంగ్ హీరోలు సైతం ఇదే దారిలో నడుస్తున్నారు తుఫాన్లు వరదలు ప్రమాదాల సమయంలో ఇట్టే స్పందించే నటీనటులు రైతు ఊసెత్తడం లేదు రైతు బాధ తెలియడం లేదా భయపడుతున్నారా వాళ్ళకే వదిలేసామంటున్నారు ఫార్మర్స్ ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్ స్టేట్ ఇంటు ఎన్టీవీ